ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఏడు పది రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి మీకు జ్ఞానం అనే కస్తూరిని ఇస్తున్నారు కావున ఇటువంటి తండ్రిపై మీరు సమర్పణ అవ్వాలి మాతాపితలను అనుసరించి పావనంగా చేసే సేవ చేయాలి బాబా ప్రశ్న అడుగుతున్నారు అదృష్టవంతులైన పిల్లల గుర్తులు ఏవి బాబా జవాబు చెప్తున్నారు అదృష్టవంతులు అనగా సౌభాగ్యశాలి పిల్లలు వారు బాగా చదువుకొని ఇతరులను చదివిస్తారు వారు పూర్తి నిశ్చయబుద్ధి కలిగిన వారిగా ఉంటారు ఎప్పుడూ తండ్రి చేతిని వదిలిపెట్టరు వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ ఈ కోర్స్ కూడా తీసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు కానీ ఎవరి భాగ్యంలో లేదో వారికి లాటరీ లభించినా పోగొట్టుకుంటారు ఈరోజు పాట బోలానాథునికి సాటి అయినవారు ఓం శాంతి ఏమీ తెలియని వారిని అమాయకులని బోలా అని అంటారు మనము ఎంత అమాయకంగా ఉండినామో మాయ ఎంత అమాయకంగా చేస్తుందో పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు కనీసము మన తండ్రి ఎవరో కూడా తెలిసేది కాదు తండ్రి అని పిలుస్తున్నా వారెవరో తెలియదు అంతేకాక తండ్రి ద్వారా ఏ ఆస్తి లభించిందో అది కూడా తెలియదు అటువంటి వారిని బోలా అని అంటారు కదా బోలా అనండి బుద్ధు అనండి అర్థము ఒకటే ఈ సమయంలో అందరూ బుద్ధిహీనులుగా తెలివి లేని వారుగా అయిపోయారు కానీ వారికి ఆ తెలివి లేని తనపు గర్వం కూడా ఉంది పిల్లలు మీరు తండ్రిని తెలుసుకున్నారు వారి ద్వారా వింటున్నారు పోతే ఆత్మలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి బాబా స్వయంగా కూర్చుని నేర్పిస్తున్నారు ఓ ఆత్మల్లారా దేహి అభిమానులుగా అవ్వండి స్వయాన్ని పరలౌకిక తండ్రి సంతానమని నిశ్చయం చేసుకోండి లౌకిక తండ్రి గురించి అయితే మీకు తెలుసు కానీ పరలౌకిక తండ్రి గురించి తెలియనంత అమాయకంగా మీరు తయారయ్యారు ఈ మాటలు పరంపిత పరమాత్మ స్వయం అర్థం చేస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మీరేమీ చిన్నపిల్లలు కాదు మీ అవయవాలు పెద్దవి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒకవేళ స్వయాన్ని దేహంగా భావిస్తే తండ్రిని స్మృతి చేయలేరు స్వయాన్ని దేహి అభిమానిగా భావించండి పిల్లలు పిల్లలు అని పిలుస్తున్నది శరీరాలను కాదు ఆత్మలకు చెప్తున్నారు అంతేకాక ఆత్మలందరూ శివుణ్ణి బాబా అని అంటారు ఏ ఇతర ఆత్మలను కానీ బ్రహ్మను కానీ ఈ విధంగా బాబా అని పిలవరు ఇతను కూడా వారి పుత్రుడే మన అనంతమైన తండ్రి ఇతనిలో వచ్చారని మీకు తెలుసు కావున తండ్రిని స్మృతి చేయవలసి వస్తుంది నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది ఇది ఐదు వేల సంవత్సరాల అనంతమైన నాటకం మీరు పాత్రదారులు ఇప్పుడు మీకు ఈ డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలిసింది అందువల్ల చక్రమంతా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి మీ పేరు చాలా ప్రసిద్ధి చెందింది మీరు ఇప్పుడు స్వదర్శన చక్రదారులుగా అయ్యారు మళ్ళీ మీరే భవిష్యత్తులో చక్రవర్తి రాజులుగా అయిపోతారు ఎనభై నాలుగు జన్మల కథ చక్రంలో నిరూపించబడుతుంది ఇప్పుడు మీరు తండ్రి వారిగా అయ్యారు ఇది స్మృతిలో ఉంచుకోవాలి ఎంతెంత అందులకు ఊతకరగా అవుతారో అంత దయాహృదయులుగా అయ్యారని తండ్రి అర్థం చేసుకుంటారు దయ చూపండి కృప చూపండి అని అంటారు తండ్రి ఏ కృప చూపుతారో మీకు తెలుసు తండ్రి లభించారంటే మీకు ఎంతో సంతోషం ఉండాలి ఇప్పుడు మీరు మీ కాళ్ళపై నిల్చోవాలి ఎలాగైతే సెంటర్ తన కాళ్ళపై తాను నిలబడాలి అని అంటారో అలా మీరు కూడా మీ కాళ్ళపై మీరు నిలబడాలి అతి ఉత్తమైన పురుషార్థం చేయాలి మాతాపితలను అనుసరించండి లౌకికంలో పిల్లలు తండ్రిని అనుసరించి పతితమైపోతారు కానీ ఇక్కడ పారలౌకిక తండ్రి గురించి చెప్పటం జరుగుతుంది వారి శ్రీమతంను అనుసరించాలి మమ్మ బాబాల వ్యాపారం ఏమిటో చూడండి పతితులను పావనంగా చేసే పని ఇతర ధర్మపితలు ఎప్పుడు వస్తారో అప్పుడు వారి ధర్మానికి చెందిన ఆత్మలపై నుండి వస్తారు అక్కడ పరివర్తన చేసే విషయం లేదు ఇక్కడ కన్వర్ట్ చేయాలి శూద్రులను బ్రాహ్మణులుగా చేయాలి ఇందుకై మీరు శ్రమ చేయవలసి వస్తుంది మీరు ఎంతో సాహిత్యం పంచుతారు కానీ వారు చూసి చింపేస్తారు పిల్లలైన మీరు రూపు బసంతులు అంటే జ్ఞానులు యోగులు అని అర్థం తండ్రి ఎలా ఉన్నారో పిల్లలైన మీరు కూడా అలాగే ఉన్నారు మీరు జ్ఞానవర్షాన్ని కురిపించాలి ఈ చిత్రాలు చాలా బాగున్నాయి త్రిమూర్తి చిత్రాన్ని చాలా పెద్దదిగా తయారు చేయవలసిన అవసరం ఉంది ఈ చిత్రంలో తండ్రి మరియు వారసత్వం రెండూ వచ్చేస్తాయి తండ్రి లేకుండా తాత నుండి వారసత్వం ఎలా లభిస్తుంది కృష్ణుని చిత్రం అందరికీ చాలా బాగా నచ్చుతుంది చాలా ఇష్టపడతారు పోతే నాలుగు జన్మల గురించి ఏం రాయబడిందో అది వారికి నచ్చదు వారికి చిత్రం బాగా నచ్చుతుంది మీకు విచిత్రులు నచ్చుతారు ఎందుకంటే తండ్రి మీకు ఆత్మాభిమానులుగా అవ్వండి అని చెప్తారు మీరు స్వయాన్ని విచిత్రులుగా భావిస్తారు కావున స్మృతి కూడా విచిత్రుడైన పరమాత్మునే చేస్తారు తండ్రి రచయిత కనుక వారు తప్పకుండా నూతన ప్రపంచాన్నే రచిస్తారు అందులో నారాయణల రాజ్యం ఉండేది నారాయణల చిత్రాన్ని కూడా తయారు చేశారు అందులో సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపన్నులు అని కూడా రాశారు లక్ష్మీనారాయణులు మహారాజా మహారాణులైతే మేము కూడా తండ్రిని స్మృతి చేసి ఇలా తయారవుతున్నామనే నశ ఉంటుంది కావున తండ్రిని స్మృతి చేసి మేము కూడా ఈ విధంగా తయారవుతున్నాము అనే నశ మీకు ఉంటుంది కావున సదా బాబా బాబా అని అంటూ ఉండండి మీ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి అప్పుడు సత్యుగంలోకి వెళ్ళిపోతారు ఒక ఉదాహరణ ఇస్తారు కదా నేను గేదను నేను గేదను అని భావించటం వలన తనను తాను గేదనని భావించటం మొదలుపెట్టాడు అయితే కేవలం అనుకోవటం ద్వారా ఎవరూ అలా తయారైపోరు పోతే ఇప్పుడు మీకు నేను ఆత్మను నరుణ్ నుండి నారాయణునిగా తయారవుతున్నానని మీకు తెలుసు ఇప్పుడు బికారీగా నిరుపేదగా ఉన్నాను ఇది ఆశ్చర్యం అక్కడ ఒకరు మాత్రమే రాజ్యం చేయరు కదా వారి వంశం కూడా నడుస్తుంది వారి పిల్లలుంటారు పన్నెండు వందల యాభై సంవత్సరాలు కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే రాజ్యం చేయరు సత్యుగం ఆయువు చాలా అని అంటారు అయినా ప్రజలు కూడా కావాలి కదా మీ బుద్ధిలో జ్ఞాన పరాకాష్ట ఉండాలి మీరు ఎవరి ముందైనా చిత్రం నుంచి ఒకప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేదని అర్థం చేయించండి ఇప్పుడు ఈ పాత ప్రపంచం నరకంగా ఉంది అందువలన మనం స్వర్గంలో ఉండేవారమని ఇప్పుడు నరకవాసులుగా అయ్యామని మళ్ళీ స్వర్గవాసులుగా అవుతున్నామని పక్కా నిశ్చయం ఉండాలి సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యము త్రేతాయుగంలో రామసీతల రాజ్యం ఉండేది మీరందరూ స్వర్గవాసులుగా ఉండేవారు ఈ చక్రంలో నాలుగు జన్మల చక్రం నిరూపించబడుతుంది వృక్ష చిత్రంలో పూజనీయులుగా ఉండేవారు క్రిందకు దిగచారి పూజార్లుగా ఎలా అవుతారో నిరూపించబడుతుంది ఈ సమయంలో తండ్రి ఎవరో తెలియనందున అందరూ నాస్తికులని మీరంటారు అందరూ శ్మశానంలో పడి ఉన్నారని మీకు తెలుసు పిల్లలైన మీరు గుప్తంగా ఉన్నారు ఇంగ్లీష్లో అండర్ గ్రౌండ్ అని అంటారు అక్కడ ఎవ్వరూ గ్రౌండ్లో ఉండరు ఇప్పుడు మీరే అండర్ గ్రౌండ్లో ఉన్నారు మిమ్మల్ని గురించి ఎవ్వరికీ తెలియదు ఇక్కడ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు కనుక మజాగా ఉంటుంది అనంతమైన తండ్రి పరంధామం నుండి వచ్చి ఇతడిలో ప్రవేశించి చదివిస్తారు సృష్టి చక్రంలోని రహస్యాలను అర్థం చేయిస్తారు పోతే శివ్బాబా రోజంతా పూర్తిగా ఇతనిలోనే ఉండరు తండ్రి అంటున్నారు నేను సేవ చేస్తాను పిల్లల పేరు ప్రసిద్ధి చేసేందుకే నేను ప్రవేశిస్తాను తండ్రి అంటున్నారు పిల్లలు స్వదర్శన చక్రధారి భవ శంఖధారి భవ మీరు జ్ఞాన శంఖాన్ని పూరించాలి శంఖమనండి అనండి మురళి అనండి ఒకటే వారు కృష్ణుని చేతుల్లో మురళి చూపించారు కృష్ణుడు రత్న ఖచ్చితమైన మురళీని ఆటపాటలతో మ్రోగిస్తాడు అక్కడ జ్ఞానమురళి ఉండదు కల్పక్రితం సత్యుగంలో ఎలా పాత్ర చేశామో అలాగే ఇప్పుడు కూడా చేస్తామని పిల్లల బుద్ధిలో ఉంచుకోవాలి కానీ మొదట బాబా నుండి వారసత్వం తీసుకోవాలి కానీ పిల్లలు ఇంటికి వెళ్తూనే మర్చిపోతారు తండ్రి అంటున్నారు ఇక్కడి నుండి పక్కాగా తయారై వెళ్ళండి వ్యాపారాలు భలే చేసుకోండి కానీ స్మృతి చేస్తూ ఉండండి ఒక్క సెకండు కోర్సును అలవాటు చేసుకోండి ఎలాగైతే చాలామంది వివాహం చేసుకుని కూడా చదువుకుంటారో అలాగే మీరు కూడా వ్యాపారం చేస్తూ కూడా చదవండి కుమారులు కుమారీలకైతే చాలా సులభం నాకు ఒక్క శివబాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉంటే చాలు ఈ విధంగా బ్రహ్మను గురించి అనరు బాబా అడుగుతున్నారు మీకు ఎప్పటి నుండి నిశ్చయం ఏర్పడింది నిశ్చయం ఉంటే ఇటువంటి గొప్ప తండ్రిని వదలరాదు చదివండి చదివించండి అని బాబా అంటారు పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి పేదవారికి లాటరీ లభిస్తే పిచ్చివారిగా కూడా అయిపోతారు కానీ ఇక్కడ పిల్లలు వ్యాపారంలో పడి మర్చిపోతారు అందువలన ఇంత పెద్ద లాటరీ ఇచ్చాను కానీ పిచ్చివారైపోయారని బాబా అంటారు అదృష్టంలో లేదు అందుకే భాగ్యశాలను చూడాలనుకున్నా అభాగ్యులను చూడాలనుకున్న ఇక్కడే చూడండి కల్పం తర్వాత శివబాబా లభించారని ఈ బాబా అంటారు బాబా బాబా అని అంటూ ఉండండి ఉదయమే లేచి స్మృతి చేయండి ఏదైనా ప్రియమైన వస్తువు ఉంటే దానిపై బలిహారం అవుతారు మనం కూడా బాబాపై బలిహారం అయిపోతాము ఇది జ్ఞాన కస్తూరి మనము భారతదేశ నావను దాటించేవారము మీరు సత్యనారాయణ కథ అమర్ కథ తీజరి కథను వినిపించే సత్యమైన తండ్రికి సత్యమైన బ్రాహ్మణ పిల్లలు కనుక ఆంతర్యంలో ఎలాంటి దోషము లోపము ఉండరాదు దోషముంటే ఉన్నత పదవిని పొందలేరు అచ్చా రాత్రి క్లాసు అన్నీ చూస్తూ పాత్రను అభినయిస్తూ బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండినట్లు అభ్యాసం చేయండి ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుందని మీకు తెలుసు ఈ ప్రపంచాన్ని వదిలి మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి ఇటువంటి ఆలోచన ఇతరులెవ్వరి బుద్ధిలో ఉండదు ఇతరులకు ఈ విషయాలు అర్థం కూడా కావు వారైతే ఈ ప్రపంచం ఇంకా చాలా కాలం నడుస్తుందని భావిస్తారు మనమిప్పుడు మన నూతన ప్రపంచంలోకి వెళ్తున్నామని పిల్లలైన మీకు తెలుసు రాజయోగం నేర్చుకుంటున్నాము కొంతకాలంలోనే మనం సత్యుగ నూతన ప్రపంచంలోకి లేక అపల్పురంలోకి వెళ్తాము ఇప్పుడు మీరు పరివర్తన చెందుతున్నారు అసురి మనుషుల నుండి దైవీ మనుషులుగా పరివర్తన చెందుతున్నారు తండ్రి మనల్ను మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు దేవతలలో గుణాలుంటాయి వారు కూడా మనుషులే అయితే మనుషుల్లో దైవీ గుణాలు ఉండవు ఇక్కడి మనుషులలో గుణాలు గుణాలున్నాయి ఇక ఈ ఆసురీ రావణ రాజ్యం ఉండదని మీకు తెలుసు ఇప్పుడు మనం దైవీ గుణాలను ధారణ చేస్తున్నాము మన జన్మ జన్మాంతరాల పాపాలను కూడా యోగ బలంతో భస్మం చేసుకుంటున్నాము చేసుకుంటున్నానా లేదా అనేది ప్రతి ఒక్కరికి తమ స్థితి ద్వారా నడవడిక ద్వారా తెలిసిపోతుంది ప్రతి ఒక్కరూ స్వయాన్ని దుర్గతి నుండి సద్గతిలోకి తెచ్చుకోవాలి అనగా సత్యుగంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి సత్యుగంలో విశ్వ చక్రవర్తి పదవి ఉంటుంది ఒకే రాజ్యం ఉంటుంది ఈ విశ్వ మహారాజులు కదా ప్రపంచంలోని వారికి ఈ విషయాలు తెలియవు వన్ వన్ నుండి వీరి రాజ్యం ప్రారంభమవుతుంది లక్ష్మీనారాయణలాగా తయారవుతున్నామని మీకు తెలుసు పిల్లలను తండ్రి తనకంటే ఉన్నత స్థితికి తీసుకెళ్తారు అందుకే బాబా పిల్లలకు నమస్తే చెప్తారు జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రుడు జ్ఞాన భాగ్యశాలీ నక్షత్రాలు మీరు భాగ్యశాలురు బాబా అర్ధసహితంగా నమస్కరిస్తారని మీకు తెలుసు తండ్రి వచ్చి అపారమైన సుఖంను ఇస్తారు ఈ జ్ఞానం కూడా చాలా అద్భుతమైనది మీ రాజ్యం కూడా అద్భుతమైనది ఆత్మలైన మీరు కూడా అద్భుతమైన వారే రచయిత రచనలా ఆది మధ్య అంతమును జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది మిమ్మల్ని తమ సమానంగా తయారు చేసేందుకు ఎంత శ్రమ చేయవలసి వస్తుంది ప్రతి ఒక్కరి భాగ్యం కల్పక్రితందే అయినా తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉంటారు అష్టరత్నాలుగా ఎవరవుతారో చెప్పలేము అలా తెలిపే పాత్రే లేదు పోను పోను మీరు మీ పాత్రను కూడా తెలుసుకుంటారు ఎవరు ఎటువంటి పురుషార్థం చేస్తారో అటువంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు తండ్రి దారి తెలిపేవారు ఆ మార్గంలో ఎవరు ఎంత బాగా నడుచుకుంటారో అంత పొందుతారు వీరిని సూక్ష్మవతనంలో చూడనే చూస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ జతలో కూర్చుని ఉన్నారు బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వటం ఒక్క సెకండ్ పనే విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇది కరెక్టే అని బుద్ధికి తెలుస్తుంది భలే త్రిమూర్తులుగా తయారు చేస్తారు బ్రహ్మ విష్ణు శంకరుడు కానీ వీరిని గురించి ఎవ్వరికీ అర్థమై ఉండదు ఇప్పుడు మీకు అర్థమైంది మీరు ఎంతో పదమాపదం భాగ్యశాలి పిల్లలు దేవతల పాదాలలో పదమాలను చూపిస్తారు కదా పదంపతి అని పేరు కూడా ప్రసిద్ధి చెందింది పేదలుగా సాధారణంగా ఉన్నవారే పద్మా పదంపతులుగా అవుతారు కోటీశ్వరులెవ్వరూ ఇక్కడకు రానే రారు ఐదు ఏడు లక్షలు ఉన్నవారికి సాధారణమైన వారనే అంటారు ఈ సమయంలో ఇరవై నలభై వేలు అసలు లెక్కలోకే రాదు పదంపతులు ఎవరైనా ఉన్నా అది ఒక జన్మ కొరకే వారు జ్ఞానం తీసుకున్నా చాలా కొద్దిగా తీసుకుంటారు అర్థం చేసుకుని స్వాహా అయితే చేయరు కదా అంత స్వాహా చేసిన వారు ప్రారంభంలోనే వచ్చేశారు వారి ధనము వెంటనే యజ్ఞంలో ఉపయోగపడింది పేదల ధనమైతే ఉపయోగపడుతూనే ఉంటుంది ఇప్పుడు సేవ చేయమని ధనవంతులకు చెప్తున్నారు ఈశ్వర్య సేవ చేయాలంటే సెంటర్ను తెరవండి శ్రమ కూడా చేయండి దైవీ గుణాలు కూడా ధారణ చేయండి తండ్రిని పేదల పెన్నిది అని అంటారు ఈ సమయంలో భారతదేశం ఈ సమయంలో భారతదేశం అన్నిటికంటే పేద దేశం భారతదేశ జనాభా అన్నిటికంటే ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రారంభంలోనే వచ్చింది కదా బంగారు యుగంలో ఉన్నవారంతా ఇనుప యుగంలోకి వచ్చారు చాలా నిరుపేదలుగా అయ్యారు ఖర్చు చేస్తూ చేస్తూ అంతా సమాప్తం చేసేసారు ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు నిరాకార భగవంతుడైతే ఒక్కరే బలిహారము ఒక్కరిదే ఇతరులకు ఈ విషయాలు అర్థం చేయించేందుకు మీరు ఎంతో శ్రమ చేస్తున్నారు ఎన్నో చిత్రాలు తయారు చేస్తున్నారు పోను పోను చాలా బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు డ్రామా టిక్ టిక్ అంటూ నడుస్తూనే ఉంటుందని మీకు తెలుసు ఈ డ్రామాలోని టిక్టిక్ గురించి మీకు తెలుసు మొత్తం ప్రపంచంలోని పాత్రంతా కల్పకల్పము రిపీట్ అవుతూ ఉంటుంది సెకండ్ తర్వాత సెకండ్ నడుస్తూనే ఉంటుంది తండ్రి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు అయినా మన్మనాభవ అని చెప్తున్నారు కనుక తండ్రిని స్మృతి చెయ్యండి కొంతమంది నీటిపై నడుస్తారు కొంతమంది అగ్నిలో నిప్పులపై నడుస్తారు దానివల్ల లాభమేముంది దీనివల్ల ఆయువు వృద్ధి చెందదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణా కొరకు సారము ఒకటి సత్యమైన బ్రాహ్మణులుగా అవ్వాలి ఆంతర్యంలో ఎలాంటి దోషము లోపము ఉంచుకోరాదు స్వదర్శన చక్రధారులుగా అయి శంఖధ్వని చెయ్యాలి వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఈ కోర్స్ తీసుకోవాలి రెండు తండ్రి సమానంగా దయాహృదయులుగా అయి అందులకు ఊతకర్రగా అవ్వాలి మాతాపితలను అనుసరించే ఉత్తమ పురుషార్థం చేయాలి మీ కాళ్ళపై మీరు నిల్చోవాలి ఎవరినీ ఆధారంగా చేసుకోరాదు బాబా వరదానమిస్తున్నారు సదా బాబా సమక్షంలో ఉన్నాడని భావించి జతను అనుభవం చేసే కంబైన్డ్ రూప్ధారి భవ విస్తారము పిల్లలు తండ్రిని స్నేహంతో ఎప్పుడు స్మృతి చేసినా సమీపంగా తోడుగా ఉన్నట్లు అనుభవం చేస్తారు హృదయపూర్వకంగా బాబా అని అన్నారంటే హృదయాభిరాముడు హాజరవుతాడు అందుకే హాజూర్ హజీర్ హే అని అంటారు ప్రభువు సమక్షంలో ఉంటాడు హాజీర్ హాజర్ హే స్నేహ విధి ద్వారా ప్రతి స్థానంలో ప్రతి ఒక్కరి వద్ద బాబా హాజరవుతాడు అనుభవం ఉన్నవారికే ఈ అనుభవం గురించి తెలుసు చేసి చేయించేవాడు అని మహిమ ఉంది కరణ్ కరావన్ హార్ అంటే కరణ్ హార్ మరియు కరావన్ హార్ కంబైన్డ్ కథ ఇలాంటి కంబైన్డ్ రూపుదారులు సదా బాబా తోడును అనుభవం చేస్తారు ఈరోజు స్లోగన్ మనసు సదా ఆత్మీక ఆనందంలో ఉంచుకోవాలి ఇదే జీవితాన్ని జీవించే కళ అచ్చా ఓం శాంతి